వీరందరూ కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును అల్లావద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. అలావుద్దీన్ బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు. నువ్వు భూతంతో చెప్పి అందరికి గుడ్లు ఇప్పిస్తావా? అలాగే. ఎక్కడ దొరికిందే భూతాన్ని? నువ్వు చూసావా? చూసాను. ఆ దీపాన్ని రుద్దితే భూతం వస్తుందా? ఆగండి 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 ఆగండి, కాసేపు అరవకుండా ఉండండి. ఇప్పుడు నన్నేమీ అడగండి, మీ కష్టాలు మాత్రమే చెప్పండి. భూతం వస్తుంది, మీ కష్టాలు తీరుస్తుంది. మీ కోరికలన్నీ చెట్ల మీద రాసి ఈ దీపం ముందు పెట్టండి. అలాగే అలాగే, రేయ్ త్వరగా రాయండిరా. ఏమయ్యా అల్లావుద్దీను, ఈ అమాయక ప్రజలు వాళ్ళ కడుపు నిండుతుందన్న ఆశతో నువ్వు చెప్పేది నమ్ముతున్నారు. అది మేము నమ్మాలా? మేము నాలుగు అక్షరాలు నేర్చుకున్నాం. కథలు చెప్తున్నావా? కథలు ఈ 21వ శతాబ్దంలో దీపమట భూతమట ఏడు తమాషా చేస్తున్నావా? ఏంటయ్యా 21వ శతాబ్దం? వినాయకుడు పాలు తాగుతున్నాడని తెలియగానే మీరంతా వెళ్ళి పాలు పట్టలా? అప్పుడెక్కడికి పోయాయి మీ తెలివితేటలన్నీ? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళ కడుపు నింపేది ఏదైనా సరే అది దైవమే. వెళ్ళి మీ కోరికలు కూడా రాసి పెట్టండి. భూతం వస్తుంది, తీరుస్తుంది. నేను నడవలేను కదా, నాకు 3 సెకరాల బండి కావాలంటే రాసి పెట్టాను. దిగులు పడుకు, అలావుద్దీన్ నీకు తప్పకుండా తెచ్చిస్తాడు. చేసిన డబ్బుకి లెక్క చెప్పలేదుగా, సారి చేతుల వాడికి మూడిందే.
నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా? ఇన్నాళ్ళు మీకు నమ్మకంగా ఉన్నాను, నన్ను కలిపి ఇవ్వమంటారా? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్, నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటిది మీ డబ్బు నేను దోచుకుంటానా? మీకు నేను ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, చెప్పండి సార్, నా మాట నమ్మండి సార్. నీకు పెళ్లి చేసి హనీమూన్కి స్విట్జర్లాండ్కి పంపించింది నువ్వు జాలీగా ఉండడానికి మాత్రమే కాదు, నా 100 కోట్ల రూపాయల డబ్బుని స్విస్ బ్యాంక్లో నా అకౌంట్లో వేయమని చెప్పి నిన్ను పంపాను. కానీ నువ్వు అలా చేయలేదు. ఆ డబ్బుని అదే బ్యాంక్లో నీ పేరుతో వేసుకున్నావు. ఏయ్, స్విస్ బ్యాంక్లో జరిగిన ఈ విషయం ఇండియాలో ఏదో ఒక మొలనున్న ఈ పిచ్చివాడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? ఐదు రోజులు నీ పెళ్ళాం పక్కన హ్యాపీగా పడుకున్నావు కదా, అది 5 ఏళ్ళు కన్నా ఉంపుడు కంతే. డబ్బు కోసం వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమించడానికి నేనేం గౌతమ బుద్ధుణ్ణి కాదు. పోయా యముడితో చెప్పు, ఇక్కడ ఒక యముడున్నాడని. తీసుకెళ్ళండి. ముక్కలు ముక్కలు చేసి విశ్వాసంగా ఉన్న మన కుక్కలకి ఆహారంగా పడేయండి. తీసుకెళ్ళండి, అవైనా తింటాయి. ఆరు బట్టలు వెళ్తే పెట్టింది, వెతకడరా సార్. అక్కడ ఎవడో ఉన్నాడు సార్, కుక్కలు వదలడు రా. అటు వెతికారా? మొత్తం వెతికే సార్. సరే ఇటు వెతకండి.